భగత్ సింగ్ నగర్ బస్తీ వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. భగత్ సింగ్ నగర్ బస్తీ వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వాలి. భగత్ సింగ్ నగర్ బస్తీ వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వాలి. భగత్ సింగ్ నగర్ బస్తీ వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వాలి. అర్హులైన వృద్ధులందరికి పింఛన్లు ఇవ్వాలి. అర్హులైన వితంతువులందరికి పింఛన్లు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వాలి. 58 ప్రకారం ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వాగ్దానాన్ని అమలు చేయాలని ఈరోజు అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో 2 లక్షల మంది పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి వాగ్దానం చేసిన ప్రభుత్వం గత 3.5 సంవత్సరాల్లో ఇప్పటివరకు కట్టిన 400 ఇల్లు మాత్రమే. ఇది ప్రభుత్వం పేదల్ని మోసం చేస్తూ దగా చేస్తున్నటువంటి వ్యవహారం. అందరికి ఇల్లు వస్తాయని చెప్పి ఆశ చూపిస్తున్నారు, కానీ ఎక్కడ ఇళ్ల నిర్మాణం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి లేదు. అందుకని తక్షణమే ఇళ్ల నిర్మాణం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు రామ్నగర్ బాగలింగంపల్లి ప్రాంతంలో అత్యంత నిరుపేదలు గుడిసెల్లో ఉంటున్నటువంటి భగత్ సింగ్ నగర్ వాసులకి ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కనీసం ఎప్పుడు ఇల్లు నిర్మిస్తారో చెప్పట్లేదు. అత్యంత దుర్భరంగా ఈరోజు గుడిసెల్లో ఉంటున్న పేదవాళ్ళని పట్టించుకోకుండా మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు భారీ ఎత్తున కడతామని చెప్పే ప్రచారం వల్ల ఏమాత్రం విలువలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఎన్నికల్లో మేము డబుల్ బెడ్రూమ్ కట్టించకపోతే మేము ఓట్లు అడగమని చెప్పారు. మేము అడుగుతున్నా 3.5 ఏళ్లలో ఏం చేస్తున్నారు? ఇంకా మళ్ళీ మళ్ళీ ఇదే రకమైన వాగ్దానం చేసి మోసం చేసుకుంటూ మళ్ళీ ఎన్నికల ముందు ఇదే రకంగా ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని ఇళ్ల నిర్మాణం తక్షణమే ప్రారంభం కావాలి. నగరంలో గుడిసెలున్న ప్రాంతాల్లో అట్లాగే ప్రభుత్వ స్థలాలు సేకరించి వాటిలో ఇళ్ల నిర్మాణం జరపాలి. ప్రభుత్వం ఎక్కడ భూమి కేటాయింపు జరగట్లేదు. అందుకని ఇళ్ల నిర్మాణం చాలా ఇవాళ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలు మాత్రం కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఎంఆర్ ఆఫీసుల దగ్గర దరఖాస్తులు పెట్టుకుంటున్నారు, ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు, కానీ ఇళ్ల నిర్మాణం జరగట్లేదు. అందుకని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం మీద చర్యలు తీసుకోవాలి. అద్దె ఇళ్ళలు ఉంటున్న వాళ్ళకు కూడా ఇల్ల నిర్మాణం జరగాలి. ప్రభుత్వం కాక ముందు కదలకపోతే రేపు 22వ తేదీ నాడు మొత్తం అన్ని కలెక్టరేట్ల దగ్గర భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. హైదరాబాద్ కలెక్టరేట్ దగ్గర అంతే భారీ ఎత్తున ఆందోళన ఉంటుంది. వేలాది మంది జనాన్ని కదిలి రావాలని కోరుతున్నాం. ప్రభుత్వం మీద ఇప్పటిదాకా ఆశలతో ఎదురు చూశాం, ఇంకా ఆశ పడేది లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం మీద పోరాడితే తప్ప ఇల్లు వచ్చే పరిస్థితి లేదని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా